ఆయుర్వేదం ఆయుష్ని కాపాడి వృద్ధి చేసే వేదం ఆయుర్వేద వైద్య నారాయణ ధన్వంతరి వైద్య బ్రాహ్మణులు అని కూడా అంటారు ఇది అథర్వణ వేదానికి ఉపవేదం ఆయువిందతి వేత్తివా ఆయుర్వేదః అన్నది నానుడి అనగా ఆయువుని గూర్చిన విజ్ఞానం ఇది భారతదేశంలో అతి పురాతన కాలం నుండి వాడుకలో ఉన్న వైద్యం ఆధునిక వైద్యం వచ్చిన తరువాత ఇది కొంచెం వెనకబడిన ప్రస్తుత కాలంలో తిరిగి ప్రాచుర్యాన్ని సంతరించుకుంది శస్త్రచికిత్స చేసే కొన్ని వైద్య రీతుల్లో ఆయుర్వేదం ఒకటి శాకోప శాఖలుగా విస్తరించిన ఈ వైద్య ప్రక్రియలు ఆధునిక వైద్యానికి లొంగని కొన్ని రకాలైన దీర్ఘకాలిక వ్యాధుల్ని మొండి వ్యాధుల్ని సైతం నయం చేస్తాయని చెబుతారు దీనిలో అనేక సాంప్రదాయములు ఆయుర్వేద ఫర్ 100 ఇయర్స్ ఆరోగ్యకరమైన అలవాట్లు మనల్ని ఫ్రెష్గా ఎనర్జెటిక్గా ఉంచడమే కాకుండా మన జీవితకాలాన్ని కూడా పెంచుతాయి ప్రాచీన ఆయుర్వేద వైద్య విధానం దీనిని ప్రోత్సహిస్తుంది అప్పుడు మన పూర్వీకులు 100 ఏళ్లకు పైగా జీవించేలా చేసింది ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆయుర్వేద టిప్స్ ఈ ఉపాయాలు మన పూర్వీకులను 100 ఏళ్లకు పైగా జీవించేలా చేశాయి ఆయుర్వేదం ఇప్పుడు తక్కువ వయసులోనే మృతి చెందుతున్నారు కానీ మన పూర్వీకులు 100 ఏళ్లకు పైగా జీవించేవారు దానికి ముఖ్యమైన కారణం వారి ఆహార అలవాట్లు ఆయుర్వేదం కూడా అదే చెబుతుంది మనం తీసుకునే ఆహారం మన జీవితాన్ని నిర్ణయిస్తుంది ఎన్ని రోజులు బతకాలో చెబుతుంది సహజ మూలికల నుండి ఆహారం వరకు అన్ని ఆరోగ్య సమస్యల నుండి మిమ్మల్ని దూరంగా ఉంచే ప్రతిదీ ఆయుర్వేదంలో ఉంది ఆయుర్వేద పద్ధతులను ఈ మధ్యకాలంలో కొందరు పాటిస్తున్నారు దీని ద్వారా ఆరోగ్యంగా ఉంటున్నారు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తగ్గుతుంది మీ ఆరోగ్యాన్ని చాలా కాలం పాటు కాపాడుకోవాలంటే మన పూర్వీకులు పాటించిన కింద పద్ధతులను పాటించండి ఉదయం పూట గోరువెచ్చని నీటిని తాగడం వల్ల శరీరానికి శక్తినిచ్చి జీవక్రియను ప్రేరేపిస్తుంది మీరు బరువు తగ్గడానికి పరిష్కారం కోసం చూస్తున్నట్లయితే గోరువెచ్చని నీటిలో కొంచెం నిమ్మరసం వేసి దాని ప్రయోజనాలను పొందండి నిలబడి నీరు తాగడం వల్ల శరీరం ఎలాంటి ప్రయోజనాలను గ్రహించలేకపోతుంది అన్నవాహిక ద్వారా దిగువ పొత్తికడుపు వరకు ఒత్తిడి ప్రవహిస్తుంది దీనివలన దెబ్బతింటుంది ఇది మోకాలికి ఎక్కువ నష్టం కలిగిస్తుంది దీర్ఘకాలంలో ఇది మొత్తం జీర్ణాశయం సమీపంలోని అవయవాలకు భంగం కలిగిస్తుంది మసాలా దినుసులు ఇష్టపడేవారికి ఈ విషయం కష్టంగానే అనిపించవచ్చు సాత్విక ఆహారం ఉల్లిపాయలు
వెల్లుల్లి లేని ఆహారం పాటించడం వల్ల పేగు కదలికలు సక్రమంగా ఉండటమే కాకుండా జీవక్రియను బలపరుస్తుంది. మసాలా తగ్గిస్తే చాలా వరకు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు, కడుపులో కూడా మంట తగ్గుతుంది. పండు లేదా కూరగాయల సీజన్ ప్రకారం తినాలి. ఇలా చేస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయి, వాటిని ఎప్పటికీ విస్మరించకూడదు. ఆయుర్వేదంలో కాలానుగుణ ఆహార ఉత్పత్తులు ఆరోగ్య సమస్యలను పరిష్కరించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయని చెప్పింది. ఉదాహరణకు బెల్లం శీతాకాలానికి మంచిది, పెరుగు వేసవిలో మంచిది. శీతాకాలం చివరిలో మునగకాయలను తినాలని ఆయుర్వేదం చెబుతుంది. ఇలా సీజన్ ప్రకారం ఆహారం ఉండాలి. ఆహార విషయానికి వస్తే ఎక్కడ ఆపాలో కూడా మీరు తెలుసుకోవాలి. మీకు ఆకలిగా ఉన్నప్పుడు మళ్ళీ తినండి. ఇది ఆయుర్వేదంలో ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణిస్తారు. ఒకేసారి పొట్ట పూర్తిగా నిండేలా తినే బదులు బ్రేక్ ఇస్తూ తింటే మంచిది. ఇప్పటికీ పల్లెటూరులో ఆకలి అయితే వెంటనే చాలామంది తినేస్తారు. మనం ఆహారాన్ని ఎప్పుడు బాగా నమిలాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇది సులభంగా జీర్ణమయ్యే ఆహార కణాలను విచ్ఛిన్నం చేయడంలో మాత్రమే కాకుండా ఆహారం గరిష్ట రుచిని పొందడంలో కూడా సహాయపడుతుంది. జీర్ణం వెంటనే అవుతుంది. ఆయుర్వేదం ప్రకారం ఆహారాన్ని సరిగ్గా నమలాలి. మీరు రిలాక్స్డ్ మైండ్తో కూర్చుని తిన్నప్పుడు మీ భంగిమ సమతుల్య జీర్ణక్రియకు అనుకూలంగా ఉంటుందని, గ్యాస్ట్రిక్ సమస్యలను దూరంగా ఉంచుతుందని నమ్ముతారు. భారతీయ సాంప్రదాయంలో భాగంగా సరైన పద్ధతిలో తినడం కూడా ఆహారం పట్ల గౌరవాన్ని చూపుతుంది. తినడం కూడా ఏకాగ్రతతో తినాలి. మీకు ఆకలిగా లేకుంటే తురిమిన అల్లం, కొన్ని చుక్కల నిమ్మరసం, చిటికెడు ఉప్పు వేయండి. ఆయుర్వేదం ప్రకారం ఈ రసం జీర్ణ ఎంజయంలను ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి. ఇవి జీర్ణక్రియ ఆహారాన్ని గ్రహించడంలో మరింత ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో చల్లటి నీరు తాగడం గ్యాస్ట్రిక్ రసాల సాధారణ పనితీరుకు భంగం కలిగిస్తుందని, దోషాల సమతుల్యతను భంగపరుస్తుందని నమ్ముతారు. పైన చెప్పిన విషయాలను పాటిస్తే మీరు చాలా ఆరోగ్య సమస్యలకు దూరమై ఎక్కువగా జీవించవచ్చు. ఈ వీడియోని ఇక్కడతో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.